నేను ఎన్నో సంవత్సరాలుగా నాకు హృదయానికి చాలా దగ్గరున్న సినిమా పట్ట కన్నప్ప. ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా చేయాలని మేము తయారు చేస్తూ మీ అనివార్య కారణాల వల్ల అది డిలే అవుతూ వస్తూ ఉండింది. ఈరోజు ఆ శివుడి ఆశీస్సులతో ఆయన ఆజ్ఞతో కన్నప్ప అన్న సినిమా ఈరోజు మేము వచ్చి ఆశీస్సులు తీసుకొని కన్నప్పది శివుడిది వీళ్ళ ఆశీస్సులు తీసుకొని మేము షూటింగ్ ఈ నెలాకరించి ప్రారంభం చేయబోతున్నాం. నుపుర్ మా హీరోయిన్, డైరెక్టర్ ముఖేష్ సింగ్ గారు, ఆయన మహాభారతం తీశారు దీనికి ముందు. నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళడానికి నాకు సహకరించిన కాళహస్తి బోర్డ్ చైర్మన్ గారికి, ఈఓ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, నాకు బాబాయ్ లాంటి ఆనంద్ కోల ఆనంద్ గారికి, వీళ్ళందరికీ చాలా కృతజ్ఞత చెప్తున్నాను. కన్నప్పలో చాలామంది నటీనటులు ఉన్నారు. ఇది సందర్భం కాదు ఇప్పుడు చెప్పేది, ప్రతి రాష్ట్రంలో నుంచి నటీనటులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు. కరెక్ట్ సందర్భం అప్పుడు సినిమా ప్రొడక్షన్ నీట్గా రిలీజ్ చేసుకుంటుంది. ఈ నెలాఖరి మేమందరం ఊరికి వెళ్ళిన తర్వాత ఒక 5 నెలల పాటు మేమందరం భారతదేశం బయట సినిమా మొత్తం షూట్ చేస్తున్నాం. కన్నప్ప షూటింగ్ అయిపోయిన తర్వాతే మళ్ళీ భారతదేశానికి. ఇక్కడ మనం షూట్ చేసే ఇది కన్నప్ప కథ జరిగింది 2వ శతాబ్దంలో. సో 2వ శతాబ్దంలో మన భారతదేశం ఎలా ఉండిందని ఊహించి అడవులు అలాంటి ప్రాంతాల్లో షూట్ చేయాలి. సో ఈ సీజన్లో ఇక్కడ షూట్ చేసేది అంత సులభం కాదు మాకు ఈ వర్షాల వల్ల అనేక వల్ల. సో దానికోసం అని న్యూజిలాండ్లో షూటింగ్ ప్రారంభిస్తున్నాం. మొత్తం సినిమా అంతా అక్కడే షూట్ చేయబడుతుంది. అవును, నాకు ఈ సినిమా ఇది 4వసారి తీయబడుతుంది భారతదేశంలో. మొదటిసారి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఆయన మొదటి అరంగేట్రం శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం కన్నడలోను తెలుగులోను ఆయన ఫస్ట్ సినిమా కాళహస్తీశ్వర మహాత్మ్యం. దాని తర్వాత 74లో మళ్ళా రాజ్ కుమార్ గారు శివుడిగా వేస్తూ శివరాజ్ కుమార్ అన్న ఆయన కన్నప్పగా చేశారు. దాని ద్వారా 76లో బాపు రమణ గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారు ఆయన యాక్ట్ చేశారు కన్నప్పగా. ఇప్పుడు శివ ఆజ్ఞతో నేను కన్నప్పగా యాక్ట్ చేస్తున్నాను. కన్నప్ప కన్నప్ప కథ మూల కథ అదే. మనకి దూర్జటి గారు రాసిన కథ కానీ మన పురాణంలో ఉన్న కథ కానీ దూర్జటి గారి కథని బాగా మేము ఆదర్శంగా తీసుకుని దాంట్లో నుంచి బ్యాక్ స్టోరీ చేసాం. అతను ఎలాంటి వాడు, ఒక నాస్తికుడు శివుడికి మహాభక్తుడయ్యాడు. భూప్రపంచంలో ఒక దేవుడు గుడి కింద పైన భక్తుడు గుడి ఉండేది, ఇది ఒక్కటే శ్రీకాళహస్తి. అది ఎందుకు కన్నప్ప అంత పెద్ద భక్తుడుగా శివుడు ఒప్పుకున్నాడు, ఎన్నుకున్నాడు అనేదే మన కథ. సో దాని తగ్గట్టు మనం తీసుకుంటాం. అన్ని భాషల్లో భారతదేశంలో ముందు తెలుగులో షూట్ చేస్తున్నాం. మన సౌత్ ఇండియాలో ఉన్న కన్నడ, మలయాళం, తమిళ్లోనూ చేస్తున్నాం, హిందీలోనూ చేస్తున్నాం. మిగతా భాషల్లో చేయాలా లేదా అని ఇంకా చర్చ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో షూట్ చేసే పని అయితే మల్టీ లాంగ్వేజ్ షూట్ చేయొచ్చు, మాకు సులభం అయ్యేది. కానీ ఇప్పుడు మేము కూడా ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేయడం మొదటిసారి. సో మేము నేర్చుకుంటున్నాం. కానీ ఇప్పటికైతే 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి సినిమా ప్రిపేర్ చేస్తున్నాం. అందరూ చూడదగ్గ సినిమాగా ఉంటుంది. బడ్జెట్ పెద్దగానే ఉంటుంది, అది పెద్ద బడ్జెట్ సినిమానే. పెద్ద హీరోలు ఉన్నారు, నాకన్నా పెద్ద హీరోలు దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. లెజెండ్స్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి మహానటులు కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళందరి గురించి డీటెయిల్స్ తర్వాత. ఈ సినిమా నిర్మాత మా నాన్నగారు, ఆయనే నిర్మిస్తున్నారు ఈ సినిమాని. మనం ప్రొడక్షన్ మోహన్ బాబు గారి పాత్ర ఉంది, అది ఏంటి ఎలాంటిది అనేది వెలవెలంగా తెలుస్తుంది.